will. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిటుకే ద విలన్. ఇప్పటివరకు చూసుంటారు కదా మా ఇంట్రో కంటిన్యూటీ అద్దరిపోయింది కదా, మామూలుగా లేదు. మీరు ఇలాగే నాలాగా హెడ్స్ కొట్టాలి అనుకుంటే నేను చెప్పిన ట్రిక్స్ వాడండి చాలు. ఇప్పుడు చూడండి, మీరే చూడండి ఇలా హెడ్స్ పడిపోతున్నాయి. అలా మీరు కొట్టాలనుకుంటే అలాగే చాలామంది ఫ్లాష్ స్నైపర్ అండ్ స్నైపర్ని స్పీడ్గా వాడడం ఫోన్లో రావడం లేదు. అది కంప్యూటర్లోనే కాదు, ప్రో ప్లేయర్సే కాదు అని అనుకుంటాం. అట్లా ఆడేవాళ్ళు ప్రో ప్లేయర్స్ అని మనం కూడా ఆడచ్చు. చూపిస్తాను అది కూడా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి, ఓకే. అలాగే గాయస్, మనం ఇప్పుడు స్నైపర్స్ గురించి మాట్లాడుకుంటే ఒకసారి మీ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. మ్యాక్సిమం అందరివి ఇలాగే ఉంటాయి లేదా ఇలా ఉంటాయి. మీ సెట్టింగ్స్ మీకు ఉంటాయి, కానీ నేను మొత్తం చెప్పేది అంటే మొత్తం 100 పెట్టేయండి. ఫ్రీ లుక్ చాలు 40-50 చాలు. ఒకసారి మీ కంట్రోల్స్ అయిపోండి. ఇక్కడ వెపన్ స్విచ్ అని ఉంటుంది, క్విక్ వెపన్ స్విచ్ అని. అది ఆఫ్లో ఉంటుంది, మీరు ఆన్లో పెట్టేసేయండి. సో చెప్తున్నది వెపన్ స్విచ్ ఆఫ్లో ఉంటుంది, ఆన్లో పెట్టేసేయండి, ఓకే. మనం కస్టమ్ హబ్లోకి వెళ్తే ఒకసారి చూడండి, ఇలా సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోగానే ప్రిసెట్ 2 పెట్టుకున్నాడు, మీరు 1 పెట్టుకోవండి, ఓకే. ఇక్కడ స్విచ్ బటన్ అనగానే అది ఇక్కడ గన్ సింబల్ ఉంది, స్విచ్ బటన్ అది, ఓకే. దానిపైన ఫైర్ బటన్ ఎందుకు పెట్టాను అంటే స్పీడ్గా స్విచ్ అవ్వడానికి, స్నైపర్ స్పీడ్గా స్విచ్ అవ్వడానికి యూజ్ అవుతుంది బాగా. మీకు ఫాలో అవ్వకండి, ఖచ్చితంగా చూడండి, ట్రై చేయండి. అలాగే ఈ స్కోప్ రైట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఎందుకు పెట్టాను అనేది మీకు హ్యాండ్ క్యామ్ ద్వారా చూపిస్తాను ఫ్లాష్ స్నైపింగ్కి. లెట్స్ ట్రైన్ అప్ ఇన్ ట్రైనింగ్, ఓకే. ఓకే, నేను స్నైపర్స్తో రెడీగా ఉన్నాను. మీకు ఇప్పుడు ఇప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది, లేదు ఇప్పటికీ క్లారిటీగా అర్థం కాకుంటే మీకు హ్యాండ్ క్యామ్ ద్వారా చూపిస్తాను, ఓకే. ఇప్పుడు స్నైపర్స్ గన్ను స్విచ్ గన్ ఎందుకు అన్నానంటే మామూలుగా మీరు ఎలా వాడతారంటే చూపిస్తాను చూడండి. ఎలా వాడతారు అంటే ఇలా వాడతారు, ఇలా మామూలు కాదు, ఇలా స్విచ్ గన్, ఓకే. ఫైర్ అండ్ స్విచ్ గన్, ఓకే. దట్స్ ద ట్రిక్ ఈజ్ ఫైర్ అండ్ స్విచ్ గన్. మీరు ఫైర్ చేయగానే గన్ స్విచ్ చేసేయండి. అలాగే నెక్స్ట్ ట్రిక్కి వెళ్తే చెప్తున్నాను చూడండి, నెక్స్ట్ ట్రిక్ ఫ్లాష్ స్నైపింగ్, ఓకే. చూసారు కదా ఎంత స్పీడ్తో స్నైపర్ స్విచ్చింగ్ అవుతుందో. ఇట్లా స్విచ్ చేసి వాడితే, ఇలా కూడా వాడితే మీ రేటింగ్ అనేది పెరిగిపోద్ది. సూపర్తో ఆడుతున్నవరా అని ప్రతి ఒక్కరు అంటారు. తర్వాత ఆ ట్రిక్ వెళ్తే మీ అందరూ అనుకుంటారు ఫ్లాష్ స్నైపర్ ట్రిక్ ఎలా వాడాలి అని. చెప్పండి చూడండి, ఇక్కడ స్కోప్ ఉంది కదా, స్కోప్ ఫైర్ బటన్ అండ్ స్విచ్ బటన్ అండ్ స్కోప్. మీ ట్రిక్ చెప్తున్నాడు ఫైర్ బటన్, స్విచ్ బటన్, స్కోప్. చూడండి నేను ఎలా పడుతున్నా. మీరు బిఎన్ఎల్, బీ2కే, విన్సిజో అలా వాడాలి అనుకుంటే ఫైర్ బటన్ నొక్కి, ఫైర్ బటన్ నొక్కండి, స్విచ్ బటన్ నొక్కండి, అలాగే స్కోప్ నొక్కండి, అది ఫాస్ట్గా. చూడండి 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 ఒకసారి ఒకసారి వీడియోని చూడ చూసి చెప్పండి. ఫైర్ బటన్, స్విచ్ బటన్ అండ్ స్కోప్. స్కోప్ ఎందుకు నేను లెఫ్ట్ సైడ్ పెట్టుకోమన్నాను అంటే ఇలాగ యూజ్ అవుతుంది. మీకు కావాలంటే హ్యాండ్ క్యామ్ కూడా చేసి చూపిస్తాను, ఓకే. లెట్స్ వన్ మోర్ థింగ్, ఇది పార్ట్ 1 మాత్రమే, ఓన్లీ స్నైపర్స్ గురించే చెప్పాను. కానీ పార్ట్ 2 ఉంది, హెడ్ షార్ట్స్, డెజర్ట్ ఈగల్ షార్ట్ రేంజ్ అలాంటివి. లెట్స్ ఎంజాయ్ ద వీడియో, ఓకే. Like that.
అలాగే ఇంకొక విషయం చెప్తున్నాను చూడండి, నేను చెప్పే ప్రతి ఒక్క ట్రిక్ యూజ్ చేస్తే 100% మీకు వర్కౌట్ అవుతుంది. ఒకవేళ మీకు నెక్స్ట్ హెడ్ షాట్ ట్రిక్స్ ఖచ్చితంగా అది కూడా 100% వర్కౌట్ ఇస్తాను, లేదు వర్కౌట్ కాకుండా నా ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసేయండి చెప్తాను చూడండి. ఒకవేళ వర్కౌట్ అయితే ఒక్క కామెంట్, అన్న నాది సక్సెస్ అయిందన్న ఒక్క కామెంట్ ఓకే. ఈ వీడియో మీకు నచ్చితే జస్ట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే. మేము మళ్ళీ కలుద్దామన్న నెక్స్ట్ వీడియోలో. ఓకే.